గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఛానల్ సో ఈ ఛానల్ను చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అనేది పెట్టడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సో మీ కామెంట్స్ కానీ మీ యొక్క లైక్స్ కానీ మీరు ఇచ్చే ఉత్సాహం కానీ మాకు చాలాసార్లు సంతృప్తినిచ్చింది సో ఇలా ఈ ఛానల్లో ఇంకా కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ పట్ల కావచ్చు వెస్టేజ్ ప్లాన్ కావచ్చు వెస్టేజ్ యొక్క ఉద్దేశం ఏంది సో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా మనకు సపోర్ట్ ఇస్తుంది రియల్ నెట్వర్క్ అనేది ఏంది వీళ్ళు ఉన్న మనకు నెట్వర్క్లో వచ్చే ఇబ్బందులు ఏంటి అసలు నెట్వర్క్ మార్కెట్ అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇంకా మా ప్రయత్నంగా మేము వీడియోలు పెడుతూనే ఉంటాం సో ఫ్రెండ్స్ సో ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మీరు మీరు మీతో పాటు మీకు తెలిసిన వారందరికీ కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తూ సో ఎన్నో కాల్స్ రావడం జరుగుతుంది ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు లేకుంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు లేదంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ కోసం మాకు కాల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా కామెంట్స్ రావడం జరుగుతుంది సో వీఆర్ వెయ్యి వెరీ హ్యాపీ సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏదైనా కావాలన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాకు పోస్ట్ మీ పోస్ట్ చేయాల్సింది కోరుతున్నాం సో అదేవిధంగా ఈ ఛానల్ను మీరు కనెక్ట్లో ఉండండి ఇంకా కూడా మీకు పూర్తి నాలెడ్జ్ ఇవ్వడం కోసం పూర్తిగా ఈ వ్యాపార ప్రణాళిక గురించి మాకున్న ఎక్స్పీరియన్స్ను లేదంటే మాకు టీమ్ మా టీమ్ సపోర్ట్ ద్వారా మేము నేర్చుకున్న అనుభవాన్ని షేర్ చేసాం అసలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి ఇదేదో బుక్ చదివి లేదంటే వేరే దగ్గర నెట్వర్క్ మార్కెట్ గురించి తెలుసుకొని చెప్పే విషయం కాదు మీ మీద అయితే ఫేస్ చేసాం సమస్యలు లేదంటే మీ మీద అయితే ఇక్కడ నుంచి నమ్మినము ఇక్కడ నుంచి పొందినము ఇవన్నీ కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం మీ ఛానల్లో మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోను ఈ ఈ యొక్క ఛానల్ను కనెక్ట్లో ఉండండి మా యొక్క ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మా లాగా ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న పనిలో సంతృప్తి లేకనో లేకపోతే ఆదాయం సరిపోకపోవడం వలనో లేదంటే ఇంకేదైనా చేస్తే బాగుండు అని ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళు చేస్తున్న పని పట్ల వాళ్ళకి ఆసక్తి లేకపోవడం వల్ల కావచ్చు ఇంకేదన్నా బెటర్గా ఉంటే బాగుండు అనే వాళ్ళ కోసం ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది మంచి వేదిక ఈ యొక్క వేస్టేజ్ అవకాశం అనేది చాలా చాలా ఒక ఉపయోగకరమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మనం ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో సో చాలామంది కరోనా గురించి కరోనా వచ్చిన తర్వాత చాలామంది జాబ్స్ పోవడం జరిగింది చాలామందికి శాలరీ తగ్గిపోవడం జరిగింది లేదంటే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే సొంతంగా ఏదైనా పని చేసుకున్న వాళ్ళకి కొంతమంది పనులు ఆగిపోవడం జరిగింది లాక్డౌన్ కారణం వల్ల వాళ్ళ పనిని అనేది మధ్యంతరంగానే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో కొంతమంది ఈరోజు హోటల్స్ కి మన కూరగాయల షాప్ వాళ్ళు అలాంటి వాళ్ళని చూసినప్పుడు చిన్న చిన్న షాపుల వాళ్ళకు వాళ్ళ యొక్క బిజినెస్ అని తగ్గిపోవడం వల్ల వాళ్ళ ఆదాయం తగ్గిపోవడం జరిగింది సో ఇలాంటి వారందరికీ కూడా ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది మీకు అందరికీ స్వాగతం చెప్తుందండి రోజు ఒక వీడియో ఉద్దేశం ఏంటంటే వెస్టీజ్ కంపెనీ గొప్పదనం ఏంటి వెస్టీజ్ ఎందుకు చేయాలి సో దీనికోసం ఇంకొంత క్లారిఫికేషన్ కోసం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం సో ఫ్రెండ్స్ వెస్టీజ్ యొక్క గొప్పతనం అండ్ వెస్టీజ్ ఎందుకు చేయాలి రెండు పాయింట్లు మీరు అర్థం చేసుకోండి మీకు వస్తున్న ఆదాయం సరిపోవటం లేదా ఎస్ మీరు వెస్టీజ్ ప్లాట్ఫామ్స్ చూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా రెండవ ఆదాయం కోసం మీకు ఆలోచనలు ఉంటే ఏం చేయాలనే ఆలోచన అవకాశం మీకు లేనప్పుడు వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీరు చూజ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా మీరు ఇప్పుడు చేస్తున్న పని ఇప్పుడు చేస్తున్న పని పట్ల మీకు ఆసక్తి లేకపోవడం లేదంటే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సో ఆ పనిలో మీకు ఎదుగుదల లేనప్పుడు వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీరు చూజ్ చేసుకోవచ్చు సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్తాను సో ఇప్పటి వరకు మీ వల్ల చాలామందికి ఆదాయం వెళ్తుందని తెలిస్తే మీరు చేసే యాక్టివిటీస్ వల్ల మీరు వాడే వస్తువుల వల్ల మీ వల్ల మీ యాక్టివి మీ యాక్టివిటీస్ వల్ల చాలామందికి ఆదాయం వస్తుందని తెలుసు తెలుసా సో అదేవిధంగా మీకు తెలియకుండానే మీరు ఎంతో మందికి ఆదాయ వనరుగా ఉన్నారు అని మీకు తెలుసా తెలిస్తే ఒకవేళ తెలిసినా తెలియకపోయినా నిజంగా అదే ఆదాయాన్ని మీరు తీసుకునే అవకాశం ఉంటే సో ఇప్పటివరకు మీరు ఏదైతే ఆదాయ వనరుగా ఉన్నారో చాలామందికి ఆ ఆదాయాన్ని మీరు తీసుకునే అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆదాయం తీసుకోవడంతో పాటు మీలాగా చాలామందికి ఆదాయం ఇప్పించే మార్గం వేస్టేజ్ సో మీరు ఎవరికైతే ఇప్పటివరకు ఆదాయ ఉన్నారో అదే ఆదాయాన్ని మీరు తీసుకుంటూ మీతో పాటు చాలామందికి ఆదాయం ఇప్పిస్తూ మీ యొక్క జీవిత మార్గాన్ని మీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వేస్టేజ్ అండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు ఎలా మనకు మనం ఆదాయ వనరుగా ఇతరులకు ఉన్నాం ఇప్పటి వరకు సో అదే ఆదాయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు చాలా సింపుల్ పాయింట్ మీరు ఇప్పటి వరకు వేరే వాళ్ళకు ఎలా ఆదాయ వనరుగా ఉన్నారో ఆ ఆదాయాన్ని మనం ఇక్కడ ఇలా తీసుకోవచ్చు దీనికోసమే వెస్టేజ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్లాట్ఫామ్ ఒక నిరూపితమైన ఫ్లాట్ఫామ్ సో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఎంతోమంది వాళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొచ్చుకున్నారనమాట సో మాతో పాటు దాంట్లో మీ కూడా ఒక పర్సన్ సో మా ఎక్స్పీరియన్స్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సో ఎలా ఇస్ ఎలా తీసుకోవచ్చు నిజంగా మనం ఎలా ఆదాయ ఉన్నాం మిత్రులకు సో అదే ఆదాయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం సో రెండో అంశాలు డిస్కస్ చేద్దాం మనం మీరు మీ ఇంటి అవసరాల కోసం మీ నిత్య అవసరాల కోసం పెట్టే కనీస అవసరాల కోసం పెట్టే ఖర్చు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది మీ యాక్టివిటీస్ మీకు మీ యొక్క జీ జీవన విధానంలో మనం చేసే కొన్ని యాక్టివిటీస్ ఈ రెండింటి వల్ల చాలామంది మనం ఆదాయ వనరుగా ఉన్నాం సో అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటి కోసం పెట్టే సబ్బు పేస్ట్ షాంపూ హెయిర్ ఆల్ కుంగా టీ పౌడర్ ఫ్లోర్ క్లీనర్ టైల క్లీనర్ వంట నూనె ఇలాంటి వస్తువుల కోసం ఏదైతే మనం ఎస్టీ ప్రమోట్ చేస్తుందో దాదాపు మనం ఇంట్లో వాడుకునే డెబ్బై శాతం డెబ్బై శాతం వస్తువులు అన్నమాట అంటే మీకు వంద వస్తువులు మీరు వాడు ఉంటే దానిలో డెబ్బై శాతం వస్తువులు మనం వెస్టీలో అవైలబిలిటీ ఉంది ఆ విధంగా మీరు పెట్టే ఖర్చు ద్వారానే మీరు పెట్టే ఖర్చు ద్వారానే చాలామందికి ఇన్కమ్ వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ పది రూపాయలు ఒక సోప్ మీరు కొంటే బయట మార్కెట్లో దాని యొక్క విలువ కంపెనీలో నాలుగు రూపాయలు ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒకవేళ మీరు వంద రూపాయల వస్తువు కొంటే దాని యొక్క విలువ కంపెనీలో నలభై రూపాయలు ఒకవేళ మీరు వెయ్యి రూపాయల వస్తువు కొంటే కంపెనీలో దాని విలువ అరవై సారీ నలభై రూపాయలు నాలుగు వందల రూపాయలు సో ఈ విధంగా మీరు రెండు వేల వస్తువులు కనీసమైన వాడినా కూడా ప్రతి ఇంట్లో ఈరోజు ఎవరు కూడా రెండు వేల కంటే తక్కువ వస్తువులు వాడే ఇల్లు అయితే లేదు ఎందుకంటే మన అవసరాలు అలా ఉన్నాయి మన యొక్క వాటికి అలా అలవాటు పడిపోయాం అనమాట అలాంటి వస్తువులు వాడడం కోసం అలవాటు పడిపోయాం ఈ విధంగా రెండు వేల వస్తువులు మీరు వాడినా కూడా దాని యొక్క మహా మాక్సిమం దాని కంపెనీలో వాల్యూ ఎంత ఎనిమిది వందలు ఒకవేళ మీరు ఐదు వేలు వాడితే దాని వాల్యూ ఎంత అంటే రెండు వేలు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మధ్యలో మధ్యవర్తులకు మనం మన మన వల్ల వెళ్తున్న వాటా ఎంత ఇక్కడైతే మూడు వేలు ఇక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడైతే ఆరు ఆరు వందలు ఇక్కడైతే అరవై రూపాయలు ఇక్కడైతే ఆరు రూపాయలు సో కేవలం మీ వల్ల ప్రతీ నెల ఇంత అమౌంట్ అంటే దాదాపు అరవై శాతం అరవై శాతం డబ్బులు అనేది డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకు హోల్సేల్ చేసే వాళ్ళకు రిటైల్ చేసే వాళ్ళకు దాంతోపాటు ప్రమోట్ చేసే అడ్వర్టైజ్మెంట్ చేసే టీవీ ఛానళ్ళు కావచ్చు అందులో ఉండే స్టార్స్ కావచ్చు అందులో ఉండే క్రికెటర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళంతా కూడా ఈ వాటా అనేది పంచుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను మీరు పెట్టే ఖర్చు ద్వారానే వీళ్ళకి ఆదాయం వెళ్తుంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వీళ్ళందరికీ కూడా మీరు ఒక ఆదాయ వనరు సో ఫ్రెండ్స్ మనం పెట్టే ఖర్చు వీళ్ళందరికీ కూడా ఆదాయం ఇస్తుంది దీంట్లో కొంతమంది లక్షలు సంపాదిస్తారు కొంతమంది కోట్లు సంపాదిస్తారు కొంతమంది వేలు సంపాదిస్తారు కానీ మనకైతే ఏమి ఇచ్చే అవకాశం లేదు మనం తీసుకునే అవకాశం కూడా ఈ సిస్టంలో లేదు సో కంపెనీ ఏమంటుంది వెస్టేజ్ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ ఏమంటుంది మీరు సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసి మా యొక్క షాపు మా యొక్క బ్రాండ్ మా యొక్క బ్రాండ్ మీరు వాడడం వల్ల ఇదే ఆదాయం మీరు తీసుకోవచ్చు ఇప్పటివరకు మీరు వీళ్ళకి ఆదాయం వనరుగా ఉన్నారు కదా సో ఇప్పుడు మీరు అదే ఆదాయాన్ని మీరు తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అంటే మీరు ఒక ప్రమోటర్గా మారిపోండి మీరు కూడా ఈ వస్తువు వాడి ఈ వస్తువు గురించి చెప్పడం స్టార్ట్ చేయండి సో ప్రమోటర్ అనగానే చాలామందికి నేను ఎలా ప్రమోట్ చేయాలి నేను ప్రమోట్ చేయడం వల్ల ఈ వర్కౌట్ అవుతుందా చాలామంది డౌట్స్ అనమాట సో ఇక్కడ మీరు అర్థం చేసుకునే పాయింట్ ఒకటి ఉందండి ఇప్పటివరకు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పాయింట్లే కొంచెం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ నచ్చితే మీరు మంచి మొబైల్ మార్కెట్లో వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఆ మొబైల్ మీకు వాడిన తర్వాత మీకు నచ్చితే ఆ మొబైల్ కెమెరా పనితనం కావచ్చు ఆ మొబైల్ యొక్క లైఫ్ బ్యాటరీ లైఫ్ కావచ్చు ఆ మొబైల్ యొక్క ఏదన్నా కావచ్చు ఆ మొబైల్ సంబంధించిన వాటి ఫ్యూచర్స్ ఉంటాయి కదా ఫ్యూచర్స్ గురించి ఎంతమందికి ఇప్పటివరకు చెప్పి ఉన్నారు ఒకవేళ మీరు ఒక మంచి శారీ కొనుక్కుంటే ఆ శారీ గురించి ఆ శారీ కొన్న షాపు గురించి కానీ ఎంతమందికి చెప్పి ఉన్నారు ఒకవేళ మీరు ఏదైనా స్వీట్ షాప్లో స్వీట్ తిన్నప్పుడు ఆ స్వీట్ నచ్చితే స్వీట్ బాగుంటే ఎంతమందికి ఆ స్వీట్ షాప్ను ఆ స్వీట్ను ప్రమోట్ చేశారు సో ఒకవేళ మీరు ఏదన్నా జ్యువెలరీ కానీ లేదంటే మీరు ఏదన్నా హోటల్ కానీ వెళ్ళి భోజనం తిన్నప్పుడు కూడా సో ఆ భోజనం నచ్చినప్పుడు ఎంతమందికి మీరు ప్రమోట్ చేశారు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఒక మూవీ చూశారు ఆ మూవీ నచ్చింది ఆ మూవీ గురించి మీరు ఎంతమందికి ప్రమోట్ చేశారు లేదంటే ఏదైనా వస్తువు వస్తువు కొనుక్కున్నారు వాడుకున్నారు ఆ వస్తువు ఫలితనం కానీ ఆ వస్తువు క్వాలిటీ కానీ నచ్చింది మీకు ఎంతమందికి ఇప్పటివరకు మీరు చెప్పి ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మీ నిజంగా ఎంతో బిజినెస్ ఇచ్చారు మీకు తెలియకుండానే సో ఇప్పటివరకు మనం మాట్లాడడం ద్వారా మనం చేసే ఆక్విట్స్ ద్వారా చాలామందికి ఆదాయం వెళ్ళింది మీరు చెప్పిన మూవీ కనుక మీరు మూవీ గురించి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి మీరు చూసినా మీరు షారీ గురించి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి షారీ కొనుక్కున్న మీరు ఒక స్వీట్స్ గురించి ప్రమోట్ చేసి స్వీట్ గురించి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి స్వీట్ కొనుక్కున్నా ఒకవేళ మీరు ఒక మొబైల్ గురించి చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి మొబైల్ కొనుక్కున్న ఒకవేళ మీరు షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పోయి ఆ షాపింగ్ చేసినా కూడా మీకేమన్నా ఆదాయం వచ్చిందా కానీ మీరు చెప్పడం వల్ల ఖచ్చితమైన ఆదాయం ఆ షాప్ వాళ్ళకి కావచ్చు ఆ మూవీ వాళ్ళకి కావచ్చు ఆ స్వీట్ హోమ్ వాళ్ళకి కావచ్చు ఆ హోటల్ వాళ్ళకి కావచ్చు వెళ్ళింది నిజమా కాదా ఎస్ ఇప్పుడు అర్థమైంది మీకు ఎంతో కొంత మీకు అర్థమైంది ఎస్ మనం వాడే వస్తువుల ద్వారా మనం మాట్లాడే మాటల ద్వారా మనం చేసే యాక్టివిటీస్ ద్వారా చాలామందికి మనం ఆదాయ వనరుగా ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇదే ఆదాయం మనం తీసుకోవాలనుకుంటే మనకు వెస్టిండీస్ ప్లాట్ఫామ్ ద్వారా నెట్వర్క్ మార్కెట్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ ప్రత్యక్ష అమ్మక విధానంలో మన కంపెనీ తీసుకొచ్చింది అదే వస్తువులను మీరు ఇక్కడ వాడుకోండి అదే విషయాన్ని మీరు ఇప్పటిదాకా ఎలాగైతే బయట మార్కెట్లో చెప్పారో మీకు తెలియకుండానే ఇప్పుడు తెలిసి చెప్పండి ఇంకొంచెం మంది ఎక్కువ మంది చెప్పండి మీకు పని కల్పించుకొని మీ యొక్క ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క బిజినెస్ గురించి కాన్సెప్ట్ గురించి ప్రమోట్ చేయండి ఈ వస్తువు గురించి ప్రమోట్ చేయండి ఈ వస్తువు నాణ్యతను ప్రమోట్ చేయండి ఈ వస్తువు వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగం గురించి ప్రమోట్ చేయండి సో అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ మనకి ఎలా సపోర్ట్ ఇస్తుందో ప్రమోట్ చేయండి ఇక్కడ నుంచి ఇంకా ఎలా వస్తుందో మనం ప్రమోట్ చేయండి సో ఇవన్నీ కూడా మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి మాట్లాడడం స్టార్ట్ చేయాలి అంటే ఈ వస్తువు గురించి ఈ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాం ఎంత ఎన్నో మాట్లాడినాం ఎన్నో చేసినాం ఎన్నో సపోర్ట్ ఎన్నో ప్రమోట్ చేసినాం ఎన్నో గురించో డిస్కస్ చేసినాం ఆల్రెడీ గురించి గంటలు గంటలు కూడా డిస్కస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి మీ లైఫ్లో సో ఫ్రెండ్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి అదే డిస్కస్ ఇక్కడ పెట్టండి అదే మాటలు ఇక్కడ మాట్లాడండి అదే ఆక్పిట్స్ ఇక్కడ చేయండి అంతే సో చేయడం అనేది ఒక పర్ఫెక్ట్గా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈ యొక్క వస్తువులు వాడి ఈ వస్తువుల యొక్క ఎక్స్పీరియన్స్ను తర్వాత ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఈ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అనేది రెండు అంశాలను మీరు గట్టిగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయండి సో దీని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు రెండు వేల ఐదు వందల నుంచి ప్రతి నెల రెండు వేల ఐదు వేల వస్తువులు వాడగలిగితే ఒకవేళ ఫోర్త్ మంత్ వరుసగా వాడితే నాలుగు నెలలు వరుసగా వాడితే మీ ఖర్చు ఎంత పదివేలు పదివేల వస్తువులు మీరు వాడితే కంపెనీ మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బెనిఫిట్ ఇస్తుంది మీరు జస్ట్ వస్తువు వాడడం ద్వారా మీరు ఒక పదివేల వస్తువులు కొనుక్కోవడం ద్వారా నాలుగు నెలలు వరుస కొనుక్కోండి డివైడ్ బై ఫోర్ టెన్ థౌసండ్ డివైడ్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బెనిఫిట్ ఉంది అంటే మీకు రౌండ్ ఫిగర్ చెప్తున్నాను ఒకవేళ మీరు నాలుగు వేల వస్తువులు కనుక నాలుగు నెలలు వాడితే వరుసగా ఫోర్త్ మంత్ వరుసగా వాడితే మీకు ఖర్చు పదహారు వేలు అవుతుంది మీకు నాలుగు వేలు బెనిఫిట్ ఇస్తుంది అంటే మీరు నాలుగు నెలల వస్తువులు కొనుక్కుంటే మనకు ఒక నెల వస్తువులు ఫ్రీ ఇప్పటివరకు మీకు బయట బయట మార్కెట్లో అవకాశం ఉంది ఇది సో ఇప్పటిదాకా మనం పెట్టే ఖర్చు మీద మనకైతే ఎలాంటి డ్రాప్ రాలేదు కానీ మనం మీరు కొనుక్కోవడం ద్వారానే మీకు ఒక నెల సరుకులు ఫ్రీ వస్తుంది అంటే మీరు సంవత్సరంలో కనీసం మూడు సార్లు వస్తువులు ఫ్రీగా తీసుకోవచ్చు ఒక సంవత్సరంలో వెస్టీజ్లో మీరు షాపింగ్ చేస్తే మీకు మూడు సార్లు మూడు నెలల వస్తువులు మనకు ఫ్రీగా కంపెనీ ఇస్తుంది సో ఈ విధంగా మనకు మీరు కొనడం ద్వారా మాకు ఒక బెనిఫిట్ వచ్చింది ఎస్ ఇప్పుడు వస్తువులు వాడిన మీకు బెనిఫిట్ అర్థమైంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని గురించి మనం ప్రమోట్ చేయడం మాట్లాడడం డిస్కస్ చేయడం ప్రమోట్ చేయడం మాట్లాడడం డిస్కస్ చేయడం దాని వల్ల దీని గురించి మనం ఎంత వీలైతే అంత ఎక్కువ ఎలాంటి మీ ఖాళీ సమయం దొరికినా కూడా ఏదైనా మీరు మాట్లాడాల్సి వచ్చినా కూడా లేదంటే మీ వాట్సాప్లో ఏదైనా షేర్ చేయాలన్నా కూడా లేదంటే మీ వాట్సాప్ స్టేటస్లో కావచ్చు గ్రూపుల్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఎలాగైనా కావచ్చు లేదంటే మీ అప్లైన్ ద్వారా కావచ్చు లేదంటే మీ డౌన్లైన్ ద్వారా కావచ్చు ఎలాగైనా కావచ్చు ప్రమోట్ చేయండి ఎలాగైనా కావచ్చు ప్రమోట్ చేస్తూనే ఉండండి అంటే సో దానివల్ల ఏమవుద్దు అంటే మీకు ఇంక ఎగ్జాంపుల్ చెప్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ మంత్ ఒక లక్ష రూపాయలు టార్గెట్ చేసుకోండి ఎంత మీరు ప్రమోట్ చేయడం ద్వారా వెస్టీజ్ కంపెనీ వస్తువులు వెస్టీజ్ కంపెనీ ఉత్పత్తులను వన్ లాక్ సేల్స్ తీసుకురావాలి వన్ లాక్ ప్రమోట్ అమ్మడం జరగాలి సో మీరు ఒకవేళ ఈ వన్ లాక్ ప్రమోట్ కోసం మీరు ఏం చేయాలంటే మీరు వాడుతూ మీకు తెలిసిన కనీసం ఒక యాభై మంది నుంచి యాభై మందికి ఈ వస్తువులు వాడే విధంగా వాళ్ళను ఈ అవకాశాన్ని ప్రమోట్ చేయండి ఏమవుతుంది ఇప్పుడు ఒక యాభై మంది నెలలో ఇరవై ఐదు వందల వస్తువులు వాడినా కూడా మీ టర్నోవర్ ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది సో బాగా అర్థం చేసుకోండి ఒక యాభై మందికి మీరు ఇరవై ఐదు వందల వస్తువులు వాడినా కూడా మీరు చెప్పడం ద్వారా వన్ లాక్ టర్న్ ఓవర్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది ఐదు వేలు ఎంత మినిమం ఒక ఐదు వేలు అంటే మీరు నిశ్చింతగా మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు మీరు ఏదైతే ప్రమోట్ చేయడానికి మీకు ఖర్చు ఉంటుందో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయో ప్రమోట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఖర్చులు కూడా మీ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే మీరు ఒక యాభై మందికి గట్టిగా ప్రమోట్ చేయగలిగితే యాభై మంది కనీసం ఇరవై ఐదు వందల వసతులు వాడినా కూడా అంతకంటే ఎక్కువ వాడితే అంతకంటే ఎక్కువ టైతే అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఒక యాభై మందిని ప్రమోట్ చేయగలిగినా కూడా యాభై మంది ఇరవై ఐదు వస్తువులు పడితే మీకు ఎంత టర్నర్ వచ్చింది కంపెనీకి లక్ష రూపాయల వస్తువులు మీ ద్వారా కంపెనీకి వ్యాపారం జరిగినందువల్ల మీకు ఎంత ఆదాయం ఇచ్చింది ఐదు వేలు ఇచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ మీక మీ ద్వారా వచ్చిన యాభై మందిలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే కొంచెం యాక్టివ్గా మీలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో పది మందిని సెలెక్ట్ చేసుకోండి ఎంతమంది ఒక పది మందిని సెలెక్ట్ చేసుకోండి సో ఈ పది మందిని కూడా సేమ్ వాళ్ళ మంత్లీ టర్న్ టర్నోవర్ వన్ లాక్ ఇచ్చేలాగా వాళ్ళతో కలిసి పనిచేయండి సో ఈ వన్ లాక్ టర్నోవర్ కోసం మీ అప్లై సపోర్ట్ తీసుకోండి నెక్స్ట్ స్టెప్లో ఈ యాభై మంది నుంచి ఒక పది మంది యాక్టివ్ పర్సన్స్ మీలాగా ఆలోచించే వాళ్ళు మీదాగా డబ్బులు సంపాదించడం పట్ల జీవితంలో ముందుకెళ్లడం పట్ల నిజంగా బలమైన కోరిక ఉన్న వాళ్ళని పది మంది తీసుకుని ఆ పది మందికి మీరు ఈ యొక్క వ్యాపార ప్రణాళిక నేర్పించడం ద్వారా వాళ్ళ ద్వారా వన్ లాక్ టర్న్ ఓవర్ వస్తే మీకు టోటల్గా టెన్ లాక్స్ టర్నోవర్ వస్తుంది ఈ సిచ్యువేషన్లో మీకు ఆదాయం వన్ లాక్ ఉంటుంది సింపుల్ మీరు కనుక పది మందికి ద్వారా వన్ లాక్ టర్నోవర్ తీసుకోగలిగితే యొక్క ఆదాయం మినిమం వన్ లాక్ ఉంటుంది ఈరోజు ఆరు అంకెల ఇన్కమ్ అనేది చాలా చాలా ఉపయోగ చాలా చాలా రిక్వైర్మెంట్ వన్ లాక్ ఇన్కమ్ అనేది ప్రతి ఫ్యామిలీకి చాలా చాలా రిక్వైర్మెంట్ ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న రేట్ల పరంగా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల పట్ల కావచ్చు వన్ లాక్ ఇన్కమ్ అనేది చాలా ప్రతి ఫ్యామిలీకి ఒక రిక్వైర్మెంట్ ఇన్కమ్ ఒక ఒక మార్కెట్లో మనం సొసైటీలో మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చే ఇన్కమ్ బాగా గుర్తుపెట్టుకోండి దీనికోసం మీరు కష్టపడండి ఫర్ మంత్ వన్ లాక్ కోసం మీరు కష్టపడండి సో వెస్టీలో స్కీమ్లు స్కామ్లు లేవండి మోసాలు అబద్ధాలు మోసం చేయడాలు డబ్బులు పెట్టించడాలు లేదు జస్ట్ మీరు ఏంటంటే ఒక సిస్టమ్ ప్రకారం సిస్టంలో ఉన్న వస్తువులను ప్రమోట్ చేయడం కోసం సిస్టం సిస్టమ్ నేర్చుకొని వస్తువుల నాణ్యతను అర్థం చేసుకుంటే మీకు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు సో దాన్ని నేర్చుకోవడం కోసం మీరు దృష్టి పెట్టినట్లయితే మీ అప్లైన్తో కనెక్టివిటీలో ఉన్నట్లయితే కంపెనీ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయితే ఇది కూడా మీకు పాజిబిలిటీ అవుతుంది సో ఫ్రెండ్స్ మీ యొక్క టార్గెట్ ఏంటంటే వన్ లాక్ ఇన్కమ్ తీసుకోవడం కోసం మీరు పది మందికి ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు ఏమవుతుందంటే మీ ద్వారా ఏదైతే పది మంది వచ్చారో వాళ్ళకు కూడా ఐదు వేల ఐదు వేల ఖచ్చితంగా వస్తుంది మినిమం ఐదు వేల కంట పైన ఇప్పుడు ఏమైంది మీరు ఆదాయం తీసుకున్నారో మీ ద్వారా వచ్చిన పది మంది కూడా ఆదాయం ఇప్పించారు అదేవిధంగా ఈ పది మంది కూడా లక్ష రూపాయలు వచ్చేలాగా మీరు కనుక ప్లాన్ చేయగలిగితే మీరు కనుక డెప్త్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఈ పది మంది కనుక నెక్స్ట్ డెప్లు వన్ లాక్ ఇన్కమ్ తీసుకుంటే మీ ఇన్కమ్ ఈజీగా టెన్ లాక్స్ సో అర్థం చేసుకోండి నెట్వర్క్ పవర్ మీరు చేసే యాక్టివిటీస్ మీరు పెట్టే ఖర్చు మీరు పెట్టే కనీస అవసరాల కోసం ఖర్చు మీరు చేసే తెలియకుండానే చేసే యాక్టివిటీస్ డిఫరెంట్గా చేయండి దాన్ని ఇప్పుడు మీరు డిఫరెంట్గా చేయండి డిఫరెంట్గా ఆలోచించండి డిఫరెంట్గా మీరు ఒక ప్రయత్నాన్ని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పునే స్టార్ట్ అవుతుంది దీనికోసం కనీసం వన్ ఇయర్ టైం స్పెండ్ చేయండి అజ్ అ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా సరే ఒక వన్ ఇయర్ సేమ్ ఫోకస్ తోటి ఈరోజు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి ఆలోచన వచ్చిందో సో వెస్ట్ మీరు ఇప్పుడు స్టార్ట్ అయినా ఇంకా ముందు స్టార్ట్ అవ్వాలనుకున్నా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నా మీరు ఏ లెవెల్లో ఉన్నా కూడా ఈరోజు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి ఆలోచన వచ్చింది ఆ ఆలోచననే సంవత్సరం సంవత్సరం వరకు అదే ఫోకస్ అదే ఆలోచనతో కంటిన్యూ చేయండి అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మధ్యలో చేతుడదు మనం ఎవరికి మోసం చేయట్లేదు మనం ఎవరికి అబద్ధాలు చెప్పట్లేదు మనం ఎవరికి డబ్బులు కట్టమని చెప్పట్లేదు సో అలాంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం సో ఈ ప్లాట్ఫామ్ గురించి మీకు ఎలాంటి అనుమానాలు అపోహలు అవసరం లేదు సో వెస్టీజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆర్థిక పరంగా అండ్ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆదాయ ఆదాయపరంగా కూడా యొక్క ఆర్థికంగా బలమైన ఒక భారతదేశాన్ని చూడాలనేది వెస్టీజ్ ఒక కాన్సెప్ట్ సో స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం ఇంకా రాలేదు చాలామందికి చాలామంది కంటే నైంటీ పర్సెంట్ పీపుల్ ఈరోజు ఆర్థిక స్వాతంత్రం కోసం తన పోరాటాన్ని తన యొక్క విధ వివిధ రకాల మార్గాలు ఎంచుకుంటాం దాంట్లో ఒక వెస్టేజ్ అనేది ఒక వండర్ఫుల్ అద్భుతమైన అవకాశం సో ఈ అవకాశాన్ని ఒక మార్గాన్ని అర్థం చేసుకొని ఈ వీడియోను మా ఛానల్ను కనెక్ట్లో ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీరు నేర్చుకుంటారని మా యొక్క ఉద్దేశంగా ఈ యొక్క వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ వెల్త్